Welcome to Sharda channel. Hi friends, andra bonner and Miranda bonner and Ankunanandi, Roju, Chai by Vidandi. Monkey sword pin 30 budget chase kunandi, chala chala bontadi. Is sword pindi, a kachina glass 30 in this kunanandi. Chuseroka, ochetti glass, this kunan in the last matter. In the loki Ulapailu. ఆనప కెముకలతో చేసుకున్నానండి చిన్న ఆనప కెముకలు పచ్చిమిరపకాయ వేస్తానండి కరివేపాకును కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది నేను అది కూడా వేస్తాను ఇందులో వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇంకా కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చండి చూసారా ఒక హాఫ్ వేసుకున్నాను ఒక టీ గ్లాస్ ఒక హాఫ్ సరిపోతదండి చూసారా నేను కొత్తిమీర కొద్దిగా వేసుకున్నానండి అలాగే కరివేపాకు కూడా కొద్దిగా చేసుకున్నాను ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం ఇవన్నీ వేసేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం అలాగే salt కూడా salt మన టేస్ట్ కి సరిపోయినంత అండి ఎక్కువ కాదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది సరే ఇదంతా కలిపిస్కోవాలన్నమాట చాలా బాగుంటదండి ఒకసారి చేసుకొని తినండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుందాం సరిపోదు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పెట్టామనుకోండి రాగి పిండి మనకి ఎలాగా వాళ్ళు ఎప్పుడు తిన్నారన్నమాట ఇలా చేసుకొని పెట్టామనుకోండి వాళ్ళు తినడానికి నచ్చుతారన్నమాట మీరు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు వేసానండి మీరు పెద్దవాళ్ళు తినాలనుకుంటే పిల్లలు కూడా అలా కారంగా తింటారంటే ఇంకా కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఈ మాదిరిగా ముద్ద మనం చేసుకోవాలండి చేసుకుంటే మనకి బాగా వస్తాయన్నమాట చూసారు కదా పెనం పెట్టుకున్నాను దీన్ని ఆన్ చేస్తున్నాం అండి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ పట్టదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ ముద్దని కొంచెం కొంచెంగా వేసుకుందాం చూసారా ఇలా ముద్ద మనకు వచ్చేటట్టుగా వేసుకోవాలి చూ మన శనగపిండితో మనం ఎలా చేసుకున్నాము బజ్జీలు అలాగే వీటితో కూడా తోడిపిండితో కూడా మనం చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి చక్కగా మనకి చాలా బాగా ఫ్రై అయిపోతాయి ఆరోగ్యంగా ఆరోగ్యంగా చిన్నపిల్లలకి కరివేపాకు అది తిన్నారు కదండి పడేస్తారు ఇలా కట్ చేసి మనం పెట్టామనుకోండి వాళ్ళు చక్కగా తింటారు వాటితో పాటు మనకి బాగా ఇవి ఫ్రై అవుతాయి చూసారుగా మనకి ఫ్రై అవుతున్నాయి ఇవి తిరిగేస్తాను బాగా చక్కగా బజ్జి మనకి తయారైతుంది చక్కగా మనకి ఏగిపోతాయి ఇవి కూడా చూసారు కదా మనం ఇంత కొంచెం ఆయిల్ వేసుకుందాం అంటే ఎక్కువ ఆయిల్ పట్టదన్నమాట తక్కువలోనే మనం వేసి ఫ్రై చేసుకోవచ్చు పెనం మీద ఇలాగా కాల్చుకుంటే మనకి బజ్జీ రెడీ అయిపోతుంది తోడుపిండితో మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి కాదండి అల్లం వేసుకుని చక్కగాను పచ్చిమిరపకాయలు కరివేపాకు మనం వేసుకున్నాం కదా ఉల్లిపాయలు తోడుపిండితో మనం తయారు చేసుకున్న బజ్జీ ఇలాగ పిల్లలకి పెట్టామనుకోండి కరివేపాకు కొత్తిమీర పనికోసం మనం తిన్నారు కదా ఇలా పెట్టామంటే వాటితో పాటు తినేస్తారనమాట కరివేపాకు మనకి ఆరోగ్యంగా జుట్టు కూడా మనకి బాగా పెరుగుతుందన్నమాట కంటికి కూడా చాలా మంచిదన్నమాట కరివేపాకు మనం వేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తింటే బాగుంటుందండి పచ్చి కరివేపాకు కూడా మనం కొద్దిగా అలాగ కొంచెం ఏ కూరల్లో చపాతీల్లో కూడా అన్నీ వేసుకొని మనం చిన్న ముక్కలుగా చేసి తిన్నాం అనుకోండి మన జుట్టు బాగా పెరుగుతుందన్నమాట
ఈరోజుల్లో అందరికీ జుట్టు ఊడిపోతుందండి, కంటి చూపు కూడా అందరికీ తక్కువగా ఉంటుందన్నమాట. కరివేపాకు మనం ఇలాగ యూజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా కళ్ళుకి మంచిదన్నమాట. ఇలాగా మనం కలుపుకుంటే చుట్టూ ఫ్రై అయిపోతాయి అన్నమాట. అవి చూసారు కదా, ఇంతేనండి పిల్లలకి ఇలాగా చేసి పెట్టండి వెరైటీగా, వాళ్ళు కూడా తింటారు చక్కగా నీట్గా. వాళ్ళకి బోర్ కొట్టదన్నమాట, ఎప్పుడు ఒకటే రకంగా తింటామా అనుకున్నట్టు కాకుండా ఇలాగే కూడా చేసి పెట్టండి. వాళ్ళు స్కూల్ నుండి వచ్చేటప్పటికి వాళ్ళు తింటారు. మనం కూడా తెల్లవారు కూడా ఇలా తినొచ్చు అండి, టిఫిన్ రూపంగా తినొచ్చు, సాయంకాలం తినొచ్చు, నైట్కి కూడా ఇలా చేసుకొని తినొచ్చు అన్నమాట. చూసారు కదా మనకి బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట, వీటిని తీసేసుకున్నామండి. చూసారు కదా ఇంకా ఈ వైపు కూడా చక్కగా వేగిపోతున్నాయి అన్నమాట. తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం, ఇవన్నీ పక్కకి పెట్టేసుకోండి. చూసారు అంత బాగా మనకి ఫ్రై అయిపోయి. రాగి పిండితో మనం చేసుకున్న బజ్జీ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి, ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు, ఇంకా కొంచెం ముద్దంది కాబట్టి వేసేసుకుందాం. మనకి అయిపోయింది అన్నమాట. చూసారు కదా ఇవి కూడా వేయిపోతున్నాయి అన్నమాట, వీటిని కూడా మనం తరిగేసుకుందాం. ఇంకా చూసారా ఇంకా చక్కగా బజ్జీ మనకి రెడీ అయిపోయింది అన్నమాట. ఒక్క 2 నిమిషాల్లో ఇది కూడా ఫ్రై అయిపోతుంది. చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా మనకి చక్కగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము, అంతేనండి ఇవి తీసేసుకుందాం. చూసారు వేడి వేడి సోడి పిండితో మనం తయారు చేసుకున్న బజ్జీ అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ తయారు చేసుకుని మీరు ఒకసారి టేస్ట్ చూడండి, మీ పిల్లలకు కూడా పెట్టండి. అందరూ తినాక ఆ టేస్ట్ అనేది ఎలాగ ఉన్నదనేది, మీకు ఎలా బాగా వచ్చిందా రాలేదా, మీరు కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నేను తక్కువ వేసాను అన్నమాట. మీరు వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా మనం ఇలాగ తీసుకున్నాం, చాలా బాగా ఉడికిందన్నమాట. చూసారా పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర అన్నీ మనకి ఎలాగ కనిపిస్తున్నాయో అంతే, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుని ఒకసారి మీరు ట్రై చేసి తినండి, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సరే సరే, వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు అందరూ లైక్లు కొడితే నాకు ఎంతో సంతోషం, 1000 మంది అయినా అవ్వాలి, మీరు కొడతారని ఆశిస్తున్నాను. సరే బాయ్ బాయ్. ఈ రాగిపిండితో తింటుంటే ముడుకులకి చాలా బలం అండి, ఒంటికి కూడా చాలా బలం, అందుకే మీరు ఇలాగ చేసుకుని తినండి. ఇందులో తీపి కూడా వేసుకొని, ఉల్లిపాయలు వేయకుండా తీపి కూడా వేసుకొని తినవచ్చు అనమాట. ఈసారి చూపిస్తానండి అది ఈ వీడియో. సరే బాయ్.